రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ జీవిత సాఫల్య వైఎస్ఆర్ సాఫల్య 2022 పురస్కారాలను ఈ రోజు అందించబోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుసగా రెండో ఏడాది ఈ అవార్డులు అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్ లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నారు. తాజాగా లైవ్ నడుస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహనీయుల సేవలకు వందనమని, సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు అసామాన్య సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు వందనం తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అవార్డులు ఇలా ఇస్తున్నామని, సాంస్కృతిక సాంప్రదాయాలకు వరదిల్లాలని, వారి వారధులుగా ఉన్నవారికి అవార్డులు అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇక వ్యవసాయం, కళల సంస్కృతి, సాహిత్యం, మహిళ శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేష కృషి సాధించిన 35 మంది వ్యక్తులు, అలాగే సంస్థలకు 30 అవార్డులు అందజేస్తున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందులో 20 వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డులు ఉండగా 10 వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ అవార్డులను అందజేస్తుంది. వ్యవసాయంలో 5, సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా శిశు సాధికారితలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో 1 అవార్డును ప్రాధాన్యం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నత కోసం అసామాన్య కృషి చేసి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు అవార్డులు దక్కబోతున్నట్టుగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డు కింద 10 లక్షల నగదుతో పాటు వైఎస్ఆర్ కంస విగ్రహం, జ్ఞాపక ప్రశ్నాపత్రం, వైఎస్ఆర్ సాఫల్య అవార్డుకు 5 లక్షల నగదు, జ్ఞాపిక ప్రశ్నాపత్రం అందజేస్తున్నట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా ఏదేమైనా కష్టాన్ని గుర్తించడంలో చాలామంది ఫెయిల్ అయిన నేపథ్యంలో కష్టాన్ని సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్ది కృషి చేస్తున్న వాళ్లకు పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ ఈ అవార్డులను ఆయన వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఉద్దేశించి చేపట్టిన ఈ అవార్డులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం సంతోషం.